హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో వేరుశనగ పప్పుల పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పల్లి పొడి చేయడానికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు, చాలా తక్కువ టైంలోనే తయారు చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని ఈ పొడి వేసుకుని తిన్నారంటే మీరు ఇక కూర కూడా అడగరు, అంత టేస్టీగా ఉంటుంది. ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక కప్పు వేరుశనగ పప్పులు వేసి వేయించుకోవాలి. ఇవి వేయించుకునేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే మనకి పప్పులు అనేవి చక్కగా లోపల కంట వేగి మంచి టేస్ట్ ఉంటాయి. మీరు హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నారంటే పైన కలర్ వచ్చేస్తుంది, కానీ పప్పులు అనేవి లోపల సరిగా వేగవు. ఇలా సిమ్లో పెట్టి వేయించుకోవడం వల్ల పప్పులు చక్కగా వేగి మనకి ఈ పొడి అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి వేయించుకోవడానికి 10 నుంచి 15 నిమిషాలు టైం పడుతుంది. మీరు దగ్గరుండి జాగ్రత్తగా కలుపుకుంటూ వేయించుకోండి. అప్పుడే వేరుశనగ పప్పులు చక్కగా ఈవెన్గా వేగుతాయి, అలాగే మన పొడి టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. మనం ఎప్పుడైనా ఇంట్లో టిఫిన్స్లోకి చట్నీ చేసుకున్నప్పుడు ఇడ్లీలోకి దోశల్లోకి ఈ పొడి వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే కర్ణాటక సైడు ఈ పొడిలో కొంచెం పెరుగు కలుపుకొని జొన్న రొట్టెల్లో నంచుకుని తింటారు, అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి ఎప్పుడైనా మీకు జొన్న రొట్టెలు ఎలా తయారు చేయాలనే వీడియోని కూడా పెడతాను. నా ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మధ్య మధ్యన ఇలా పల్లీల్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. మనకి పల్లీలు వేగాయంటే పల్లీల పైన ఉన్న పొట్టు అనేది ఇలా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. పల్లీలు ఇలా చల్లారిన తర్వాత మీరు కావాలనుకుంటే ఇలానే పొట్టుతో పాటు పొడి చేసుకోవచ్చు, లేదంటే పొట్టు తీసేసి కూడా పొడి చేసుకోవచ్చు. నేనైతే పొట్టుతో పాటే పొడి చేసుకుంటాను. ఈ కప్పు పల్లీలకి 1-8 వెల్లుల్లి రెబ్బలు అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కారం వేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకుని వీటిని మనం ఇలా పల్స్లో 1-8 సార్లు తిప్పితే మనకి పల్లీలు అనేవి ముద్దగా అయిపోకుండా చక్కగా పొడి పొడిగా వస్తుంది. ఇలా కాకుండా మీరు ఎక్కువసేపు మిక్సీ జార్లో వేసి తిప్పారంటే మీకు పల్లీల్లోని ఆయిల్ అంతా బయటకు వచ్చి పల్లీలు ముద్దగా అయిపోతాయి. అలా చేశారంటే మీకు ఇలా పొడి పొడిగా రాదు. అందుకని ఇట్లా అప్పుడు నేను చూపించిన విధంగా చేసుకోండి. అలాగే మీరు కావాలనుకుంటే ఈ పొడిని రోట్లో కూడా చేసుకోవచ్చు. మీరు ఒకసారి ఈ వేరుశనగ పప్పుల పొడిని చేసి పెట్టుకున్నారంటే 1 నెల రోజుల వరకు నిలవ ఉంటుంది. చూసారు కదా ఎంతో రుచిగా ఉండే వేరుశనగ పప్పుల పొడి ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో మీరు కూడా ఇంట్లో తయారు చేసి టేస్ట్ ఎలా ఉన్నదనేది, మీకు నచ్చింది లేనిది నా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.